రాజకీయాలు, అది జాస్వా సబ్జెక్ట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ సబ్జెక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు ప్రభుత్వం మేము రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం నాకు వచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే, ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. టీడీపీకి 16 పార్లమెంట్లు ఉంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నా అవసరం మీకు ఉంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి, వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి, మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మరి అది ఏమవుతుందో చూద్దాం. కానీ కానీ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, నిన్న బడ్జెట్ మీద కానీ, నిన్న బడ్జెట్ కేటాయింపులు మీద కానీ ప్రస్తావించకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం ఇంకా పచ్చి ఆరలేదు. డెలివరీ అయ్యి నెల 15 రోజులైంది, వెంటనే రద్దు చేయి, వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎలా ఉందని ఢిల్లీ యాత్ర ఎలా ఉందంటే, ఆయన 5 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలించాడు. ఆయన 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుంది, కాశీయాత్రలు పోయినట్టుంది. ఏమిటది, ఏముందని పోయాడు అప్పుడే 15 రోజులు లేదు. రాజకీయాల్లో చాలా కాలం పనిచేయాలి, ప్రజలతో పనిచేయాలి. 5 సంవత్సరాలు ప్రజలకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, పార్టీ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి సమీక్షించుకొని నువ్వు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుకుని ఎందుకు మనల్ని ప్రజలను ధృవీకరించారు, ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి, వాటిని సమీక్షించుకొని ముందుకెళ్ళటం, ప్రజలను చైతన్యవంతం చేయడానికి నీ రాజకీయ కార్యక్రమాలు చేయాలి. కానీ నీకు వాళ్ళతో పని ఉందని చెప్పి, నేను ఇంకా నాకు చాలా బలం ఉందని చెప్పి చెప్పడానికి, నాతో మీకు అవసరం పడద్దని చెప్పడానికి, ప్రేమలేఖ అందించడానికి వెళ్ళటం అనేది రాజకీయాల్లో చాలా దిగజారుడు తనం అని చెప్పి నీకు సందర్భంగా తెలియజేస్తాను.